మహేన్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజుల్లో ఒకటైన సుందిల్ల బ్యారేజ్ను సందర్శిద్దాం. ఇది నేను మంతెని నుండి జైపూర్ వైపుగా వస్తున్న రూట్ నుండి తీసింది, కాబట్టి ఇది మంతెని రూట్ నుండి ఇలా కనబడుతుంది. ఓకే, ఇక సుందిల్ల బ్యారేజ్ విషయానికి వస్తే దీనికే ఒక మరో పేరు పార్వతీ బ్యారేజ్. ఇది పెద్దపల్లి జిల్లా మంతెని మండలంలోని కాసిపేడ గ్రామం వద్ద కలదు. ఇది గోదావరికని, మంతెని, సుందిల్ల ఈ ఊర్లు మూడింటికి 15 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఉంది. ఈ బ్యారేజ్కు మే 2, 2016 నాడు శంకుస్థాపన చేశారు మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దీన్ని 21 జూన్ 2019 నాడు ప్రారంభించారు. దీని నిర్మాణంలో మొత్తం 74 గేట్లను ఉపయోగించారు. దీని యొక్క మొత్తం సామర్థ్యం 8.83 TMC. దీనివల్ల దాదాపు 77 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయని అంచనా. $1,245 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1,800 కోట్ల వ్యయానికి పెరిగి పూర్తయింది. ఈ బ్యారేజ్కి ఇరువైపులా 8.5 కిలోమీటర్ల పొడవున కుడి ఎడమల ఆనకట్ట నిర్మించారు. ఇక దీంతో పాటు జైపూర్ మరియు మంతెని మండలాల మధ్యలో రాకపోకలు కూడా ఎక్కువయ్యాయి ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల, దీనిపై ఉన్న వంతెన వల్ల. ఇది సుందిల్ల బ్యారేజ్ గురించి సంక్షిప్తంగా. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహే ఆన్ ఛానల్.